वेलकम बैक टू मई रसूल अग्रिकल्चर चैनल फ्रेंड्स नेको श्रीगंधम सागु पैना सविवरंगा उन्नटुवंटि श्रीगंधम सागु विवरालतो कूडिनटुवंटि ओक पुस्तकं गुरिंचि मीकु परिचयं चेयबोतुन्नानु फ्रेंड्स चूडंडि ई पुस्तकान्नि रचिंचिनटुवंटि रचयित पेरु श्री एसकेएम पाषा गारु ईयन ఎంబీఏ ఎంఫిల్ చదివినటువంటి విద్యావేత్త ఈయన ఎంతోమంది రైతుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ అనుభవాల్ని సేకరించారు అలాగే ఐడబ్ల్యూఎస్టీ రిటైర్డ్ శాస్త్రవేత్త అయినటువంటి డాక్టర్ అనంత పద్మనాభం గారితో కూడా ఆయన మాట్లాడి శ్రీగంధం సాగుపైన అన్ని విషయాల్ని అవగాహన చేసుకొని మనందరి కోసము శ్రీగంధం సాగు చేసే రైతులందరి కోసం ఆయన ఎంతో కష్టపడి ఈ పుస్తకాన్ని రచించడం జరిగింది దీని యొక్క ఖరీదు 160 రూపాయలు మాత్రమే శ్రీగంధం సాగు చేసే ప్రతి రైతు కూడా ఎంతో విలువైనటువంటి ఈ విషయాలను గురించి తెలుసుకోవడం కోసము ఈ పుస్తకాన్ని మీరు తప్పనిసరిగా కొనుగోలు చేసి మీ శ్రీగంధం సాగులో ఆ విషయాలన్నింటిని కూడా ఆచరిస్తారని తెలియజేస్తూ ఈ పుస్తకంలో లోపల ఏమేమి ఉందో మీకు అన్ని సవివరంగా వివరిస్తాను ఫ్రెండ్స్ వీడియోని పూర్తిగా అన్న పూర్తిగా చివరి వరకు వినండి అలాగే ఈ పుస్తకాన్ని మీరందరూ కూడా కొనుగోలు చేస్తే మీ దగ్గర శ్రీగంధం సాగుకు సంబంధించినటువంటి సలహాలు సూచనలు అలాగే మనకు వచ్చేటటువంటి సందేహాలను నివృత్తి చేయడానికి ఈ పుస్తకం ఎంతో చక్కగా ఉపయోగపడుతుందని నేను భావిస్తూ ఈ పుస్తకం గురించి ఈరోజు మీకు పుస్తక సమీక్ష చేయబోతున్నాను అందరూ చివరి వరకు ఈ వీడియో చూడండి ఇక పుస్తకం లోపల చూద్దాం ఫ్రెండ్స్ పుస్తకం పైనే టైటిల్గా సామాన్యుల ఇంట సిరులు కురిపించే శ్రీగంధం సాగు అనేటటువంటి టైటిల్ని ఈ పుస్తకాన్ని మనకు రచయిత శ్రీ ఎస్కేఎం పాషా గారు పెట్టడం జరిగింది ప్రతి ఇంట శ్రీగంధం మొక్కలు నాటుదాం ఆరోగ్యం ఆదాయంతో ఆనందంగా జీవిద్దాం అనేటటువంటి క్యాప్షన్తో ఆయన ఈ పుస్తకాన్ని రచించారు అలాగే పుస్తకం మీద శ్రీగంధం మొక్కని చాలా చక్కగా ఆయన మనకు ప్రింట్ చేసి చూపించారు ఈ ఫోటోలో కనిపిస్తున్నటువంటి ఈయనే శ్రీ ఎస్కేఎం పాషా గారు ఎంఏ ఎంబీఏ ఎంఫిల్ చదివినటువంటి విద్యావేత్త ఈయన ఎంతో అనుభవంతో అలాగే ఐడబ్ల్యూఎస్టీ రిటైర్డ్ శాస్త్రవేత్తలతో మాట్లాడి శ్రీగంధం సాగు చేస్తున్నటువంటి రైతుల అనుభవాలను కూడా తీసుకొని ఆయన ఈ పుస్తకాన్ని రచించడం జరిగింది ఈ పుస్తకంలో ఏమేమి ఉన్నాయో మనము చూద్దాం ఫ్రెండ్స్ పుస్తకం మీద చూడండి ఇవి మనకు శ్రీగంధంతో ఏమేమి తయారు చేస్తారో ఇక్కడ వస్తువుల్ని చక్కగా ప్రింట్ చేయించారు అలాగే సౌందర్య సాధనాలు ఇక్కడ కాస్మెటిక్స్ అలాగే శ్రీగంధం నూనె ఇవన్నీ కూడా తయారు చేస్తారని మనకు టైటిల్లోనే ఆయన చెప్పడం జరిగింది ఇక పుస్తకంలోకి వెళదాం ఫ్రెండ్స్ సిరులు కురిపించే శ్రీగంధం సాగు గ్రంథకర్త ఎస్కేఎం పాషా గారు అలాగే ఇక్కడ పుస్తకాలన్నీ కూడా మనకు ఎక్కడ దొరుకుతాయి ఇక్కడ చక్కగా వివరించడం జరిగింది ఫోన్ నెంబర్లతో సహా మనకున్నాయి ఫ్రెండ్స్ మీరు ఇవి ఈ ఫోన్ నెంబర్స్ అన్నీ కూడా నోట్ డౌన్ చేసుకొని ఆయనకు ఫోన్ చేస్తే మనకు ఈ పుస్తకాన్ని పంపించడం జరుగుతుంది మనకు ఉపయోగకరమైనటువంటి విషయాలని గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్ ఈ పుస్తకంలో మనకు ఏమేమి ఉన్నాయి ఆయన ఏమేమి మనకు చెప్పబోతున్నారో చూద్దాం దగ్గర దగ్గర మనకు 21 విషయాల్ని ఆయన మనకు చెప్పారు అందులో నేను ప్రతి సాధారణమైనటువంటి శ్రీగంధం సాగు చేసే రైతుకు ఉపయోగపడేటటువంటి కొన్ని విషయాలను నేను అండర్లైన్ చేయడం జరిగింది వాటి గురించి నేను వివరిస్తాను మిగతా విషయాలని మీరు పుస్తకం కొని శ్రద్ధగా చదువుకుంటే మనందరికి కూడా ఉపయోగకరంగా ఉంటుంది ఫ్రెండ్స్ ఇందులో శ్రీగంధం రకాలు అనే దాని గురించి కూడా మనకు వివరించడం జరిగింది శ్రీగంధం వృక్షాలు సాగు విధానం నేలలు ఎంపిక భూసార విధానం శ్రీగంధం ఒక పరాన్న జీవన వృక్షం అతిథేయ మొక్కల ప్రాముఖ్యత నిడివి యాజమాన్యం అంటే మొక్కల మధ్య దూరం ఎంత ఉండాలి సాళ్ల మధ్య దూరం ఎంత ఉండాలనేది కూడా ఆయన ఈ పుస్తకంలో వివరించడం జరిగింది సస్యరక్షణ చీడపీడలు తెగుళ్ల నివారణ గురించి కూడా
మనకు చక్కగా వివరించడం జరిగింది. అలాగే మొక్కలకు మనం ఎరువులు రసాయనాలను ఎలా ఎంతెంత మోతాదులో వేయాలో ఒక పట్టిక ద్వారా మనకు ఎరువుల రసాయనాల పట్టికను కూడా వివరించారు. అత్యంత ముఖ్యమైనది నీటి యాజమాన్యం, మొక్కలకు మనము ఏ వయసు మొక్కలకు ఎంత నీరు ఇవ్వాలి అనేది కూడా ఈ పుస్తకముల ద్వారా మనకు ఆయన తెలియజేయడం జరిగింది. అలాగే శ్రీగంధం సాగుపై ఉన్నటువంటి అపోహలను కూడా ఆయన మనకు తొలగించడానికి ప్రయత్నం చేశారు. అత్యంత ముఖ్యమైనటువంటిది శ్రీగంధం పంటకు రక్షణను మనం ఎలా చేసుకోవాలి అనే విషయాల్ని కూడా ఆయన వివరించడం జరిగింది. ఫ్రెండ్స్, ఇప్పుడు మనము ఈ టాపిక్లోకి మనము వెళదాము. మొట్టమొదటిగా శ్రీగంధం రకాలు చూడండి. శ్రీగంధం రకాల్లో ప్రపంచవ్యాప్తంగా వృక్షజాతులు మొత్తం 56 రకాలు ఉన్నాయంట. ప్రస్తుతం అందుబాటులో ఉండి గుర్తింపు పొందినవి మాత్రం 16 రకాలు. ఆ 16లో కూడా మన భారతదేశంలో, ఇక్కడ చూడండి, మన భారతదేశంలో పండించేటటువంటి శ్రీగంధం రకము శాంటాలం ఆల్బమ్. శాంటాలం ఆల్బమ్ అనేటటువంటి శ్రీగంధం యొక్క జాతిని మనము మన భారతదేశంలో పండిస్తున్నాం అందరం కూడా కలిసి. అయితే మన భారతదేశానికి మిగతా దేశాల్లో ఉన్నటువంటి శ్రీగంధానికి ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి తేడాలు ఏమిటో కూడా మనకు వివరించారు చూడండి. ఇక్కడ భారతీయ చందనం మాత్రం ప్రత్యేక పరిమళం కలిగి ఆహ్లాదకరమైనటువంటి సువాసనతో మనం గుర్తింపు పొందింది. భారతీయ చందనాన్ని చందనపు రాణిగా చెప్పుకుంటారు, క్వీన్ ఆఫ్ శాండల్వుడ్గా కూడా చెప్పుకుంటామని ఆయన వివరించడం జరిగింది. ఇక శ్రీగంధం వృక్షాల్లో ప్రధానంగా సాగు విధానం చూడండి. అందులో ముఖ్యమైనటువంటిది నేలల ఎంపిక. చాలామందికి ఇక్కడే డౌట్ ఉంది, ఈయన మనకు చక్కగా క్లారిఫై చేశారు. ఫ్రెండ్స్, శ్రీగంధం సాగుకు ఇసుకతో కూడిన ఎర్రమట్టి నేలలు దీని సాగుకు అత్యంత అనుకూలమైనవి. శ్రీగంధం చెట్టు ఒక పరాన్నజీవన వృక్షం. పరాన్నజీవనం అంటే మనందరికీ తెలుసు, ఇది స్వతహాగా భూమి నుండి పోషకాలని ఆహారాన్ని గ్రహించలేదు. అందువల్ల దీనికి మనం ఒక హెమీ పారాసైట్ అనే మొక్క కాబట్టి ఇది మనం హోస్ట్ ప్లాంట్స్ని నాటుకోవాలి. ఫ్రెండ్స్, నేను హోస్ట్ ప్లాంట్స్కి సంబంధించినటువంటి వీడియోని తీస్తున్నాను, అవి మీరు చూడండి, మీకు అర్థమవుతుంది. అంటే మనకు ఇది ఒక పరాన్నజీవి వృక్షము అనేటటువంటి విషయాన్ని ఈ రచయిత మనకు వివరించడం జరిగింది. అలాగే సాగుకు అనుకూలమైనటువంటి నేలని ఇచ్చారు చూడండి. అంటే కేవలము ఎర్ర నేలలే కాకుండా నీరు నిల్వ లేకుండా చూసుకునేటటువంటి నేలలైనటువంటి నల్లరేగడి నేలల్లో ఫ్రెండ్స్ నీళ్లు ఎక్కువగా నిలబడతాయి, అంటే భూమిలోకి ఇంకవు. ఇసుక నేలలు, ఒండ్రు నేలలు, ఇతర రకాల నేలలు, అంటే వీటిని మనము కొంత మార్పు చేర్పులతో, ఇక్కడ చూడండి, చిన్న చిన్న మార్పులతో కూడా మనము సాగు చేయవచ్చని చెప్పి మనకు రచయిత తెలియజేస్తున్నారు. సాగుకు అనుకూలం కాని నేలలు చౌడు నేలలు, చిత్తడి నేలలు, జిగట నేలలు, ఇవి మాత్రము సాగుకు అనుకూలం కావని ఆయన చెప్పడం జరిగింది. అయితే నల్లరేగడి నేలల్లో నాటుకునేటటువంటి రైతులు ఎండాకాలంలో నల్లరేగడి భూముల్లో పగుళ్ళు వస్తాయి, ఆ పగుళ్ళను రాకుండా మనం చూసుకోవాలి. అంటే పగుళ్ళు వస్తాయి, దాన్ని మనము పగుళ్ళని పూడ్చే ఏర్పాటు చేయాలి. అంటే మనము ఎర్రమట్టిని పొలమంతా కూడా పల్చగా తోలుకోవడం ఒకటి ఒక విధానం. రెండవది టిల్లర్తో దున్నించడం, పైన దున్నిస్తే ఆ పగుళ్ళలోకి ఈ మట్టి అంతా వెళ్ళిపోయి పగుళ్ళన్నీ బూడిపోతాయి ఫ్రెండ్స్, అప్పుడు మనకు ఇబ్బంది లేకుండా ఉంటుంది. కాబట్టి నల్లరేగడి భూములు ఉన్నటువంటి రైతులు కూడా శ్రీగంధ మొక్కలని నాటుకోవచ్చు అనేటటువంటిది రైతు అభిప్రాయంగా మనకు తెలుస్తుంది. చూడండి, ఈయన భూసార పరీక్షల్ని ఖచ్చితంగా చేయించాలని చెప్పారు. భూసార పరీక్షలు మాత్రం అత్యంత ముఖ్యమైనటువంటిది, ఎందుకంటే పిహెచ్ అనేది ఇక్కడ చాలా ముఖ్యమైనటువంటి విషయం. పిహెచ్ 6.5 నుండి 7.5 వరకు ఉంటే ఎలాంటి పంటలైనా పండించవచ్చు. కాబట్టి మనం శ్రీగంధం సాగు పండించడానికి కూడా 6.5 నుండి 7.5 మధ్యలో పిహెచ్ ఉండాలి, అప్పుడు నాటుకోవచ్చు. అలాగే దూరము కూడా చూడండి, ఇసుకతో కూడిన ఎర్ర నేలల్లో దూరము 12 అడుగులు, ఎటు చూసినా 12 అడుగులు ఉండేటట్టుగా మొక్కల్ని నాటుకుంటే మనకు చక్కగా పెరుగుతాయి ఫ్రెండ్స్. అలాగే అంటే ఒక్కొక్క రకమైనటువంటి
నేలలకు ఒక్కో రకమైనటువంటి నిడివిని కూడా ఆయన మనకు చెప్పడం జరిగింది. అలాగే నాటుకునే విధానాన్ని కూడా ఆయనకు మనకు చక్కగా చెప్పడం జరిగింది. నేను బ్రీఫ్గా ఈ పుస్తకంలో ఉన్నటువంటి సైడ్ హెడ్డింగ్స్ మాత్రమే చెప్పుకుంటూ వెళ్తాను ఫ్రెండ్స్, ఈ పుస్తకం గురించి. తర్వాత మీరు కొన్న తర్వాత బాగా వివరంగా చదువుకోవాలని నేను కోరుకుంటున్నాను ఫ్రెండ్స్, లేకపోతే వీడియో చాలా లాంగ్ అవుతుంది. బ్రీఫ్గా ఈ పుస్తకం గురించి మీకు చెప్తాను ఫ్రెండ్స్. అలాగే శ్రీగంధం అనేటటువంటిది పరాన్న జీవన వృక్షం. ఇలాగ నేను చెప్పుకున్నాం మనము, ఇది కంపల్సరీగా ఈ మొక్క బతకాలి అంటే మనం హోస్ట్ ప్లాంట్స్ నాటుకోవాలి. ఇది మూడు దశల్లో నాటుకోవాలని మనకు చెప్పినారు. మనము ప్రైమరీ హోస్ట్, ఇంటర్మీడియట్ హోస్ట్, అలాగే పర్మనెంట్ హోస్ట్ అని కూడా మనము చెప్పుకుంటాము. వీటి గురించి కూడా చక్కగా వివరించి ఉన్నారు. అలాగే వీడియోలు కూడా చాలామంది తీస్తున్నారు, నా వీడియో కూడా ఉంది, మీరు అవి చూస్తే మీకు చక్కగా అర్థమవుతుంది. అలాగే ఏమేమి హోస్ట్ ప్లాంట్స్గా నాటుకోవాలో ఇక్కడ కూడా ఆయన వాటి మొక్కల పేర్లతో సహా పూర్తిగా వివరించడం జరిగింది. అందువల్ల మనకు అత్యంత ముఖ్యమైనటువంటి హోస్ట్ ప్లాంట్స్ గురించి కూడా ఈ పుస్తకంలో వివరించారు ఫ్రెండ్స్. అలాగే దూరము, ఎర్ర నేలలో అయితే ఎంత దూరంతో నాటుకుంటే ఎన్ని మొక్కలు వస్తాయి అనేది కూడా క్లియర్గా వివరించడం జరిగింది. ఈయన ముఖ్యంగా యాజమాన్యం నిర్వహణలో ఉన్నటువంటి లోపాలను కూడా వివరించడం జరిగింది. అంటే అవి చదువుకొని మనము అటువంటి లోపాలు లేకుండా చేసుకోగలిగితే శ్రీగంధం సాగులో మనము సక్సెస్ అవుతాం ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, 1 నుండి 8 పాయింట్లు ఇచ్చారు. ఇవన్నిటిని కూడా ఇక్కడ చూడండి, సాగుపై ప్రాథమిక అవగాహన, నాణ్యత గల మొక్కలు ఎంపిక చేసుకోవాలి, అతిథేయ మొక్కలను ఎంపిక చేసుకోవాలి, సరైన నిడివి పాటించాలి, ఈ రకంగా మొత్తము 8 పాయింట్స్ ఇచ్చారు. వాటిని మనము మన శ్రీగంధం తోటలో కనుక పాటిస్తే మొక్కలు ఆరోగ్యంగా పెరుగుతాయి ఫ్రెండ్స్. అలాగే ఇక్కడ మనకు చక్కగా ఆయన డయాగ్రామ్స్ కూడా వివరించడం జరిగింది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇవన్నీ కూడా హోస్టేరియా అంటాం. హోస్టేరియా అంటే మన శ్రీగంధం మొక్క అతిథేయ మొక్క కాబట్టి వేరే అతిథేయ మొక్క యొక్క వేర్ల మీదకి శ్రీగంధం వేర్లు వెళ్ళి అక్కడ హోస్టేరియా అనే బొడిపల్ని ఏర్పాటు చేసుకొని అక్కడి నుండి పోషకాల్ని గ్రహిస్తాయని తెలియజేస్తున్నారు ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, ఇవి బొడిపెలు, ఇక్కడ హోస్టేరియా అని రాస్తున్నారు చూడండి. ఇది హోస్టేరియా ఫ్రెండ్స్, ఈ బుడిపె అనేది హోస్టేరియా. ఇక్కడ నుండి శ్రీగంధం మొక్క దీనిపై లోపలికి వెళ్ళి ఇక్కడ నుండి మనకు పోషకాలన్నింటిని కూడా గ్రహిస్తుంది ఫ్రెండ్స్. ఇది వచ్చేసి ఇక్కడ చందనికి జడే అంటే మన శ్రీగంధం యొక్క వేర్లు ఈ హోస్టేరియా లోపలికి వెళ్ళిపోయి పోషకాలని గ్రహిస్తుంది ఫ్రెండ్స్. అలాగే ఇక్కడ మీకు కాన్ఫిగరేషన్ అని ఇవ్వడం జరిగింది. అంటే ఇక్కడ చూడండి, శాండల్వుడ్, సస్బేనియా, ఇంటర్మీడియట్ హోస్ట్ లాగా, అలాగే లాంగ్ టర్మ్ హోస్ట్గా మనకు ఆయన క్యాజురేనా అని మనకు ఇవ్వడం జరిగింది. ఏది ఎంతెంత దూరంలో నాటుకోవాలనేది కూడా ఈ పట్టికలో ఉంది ఫ్రెండ్స్. చూడండి ఇక్కడ చూడండి, ఇంకా సస్యరక్షణకు సంబంధించినటువంటి బొమ్మల్ని కూడా వివరించడం జరిగింది. ఇక్కడ కట్టింగ్ ప్రూనింగ్ చేస్తే చెట్టు ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, చూడండి ఇలా ఉండకూడదు, ఇలా ఉండాలి, ఇక్కడ టిక్ పెట్టారు, ఇక్కడ ఇంటూ పెట్టారు, ఈ రకంగా మనం ప్రూనింగ్ కూడా చేసుకోవాలి. ఇక్కడ చూడండి, ప్రూనింగ్ చేసేటటువంటి విధానాన్ని కూడా ఆయనకు మనకు చక్కగా ఇచ్చారు. శ్రీగంధం మొక్కను కత్తిరించే శాస్త్రీయ విధానం, ఇక్కడ చూడండి ఇవన్నీ కూడా కత్తిరించారు. అలాగే ఒక మొక్కలో ఈ శ్రీగంధం మొక్కలు మనకు పనికొచ్చేది ఏది, పనికిరానివి ఏవి అనేది మనకి వివరించారు. ఇక్కడ చూస్తుంటే పనికిరాని భాగం అంటూ ఏమీ లేదు. ఇక్కడ రూట్స్లో 6% నూనె ఉంటుందని చెప్పడం జరిగింది. 6% నూనె అంటే చాలా క్వాలిటీ గల మొక్క అని మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ బ్రాంచెస్లో 2.2 నుండి 3% వరకు నూనె ఉంటుంది. అలాగే లీవ్స్ ఫ్రూట్స్లో నో ఆయిల్, అంటే ఆకుల్లో మరియు కాయల్లో ఎటువంటి నూనె, శ్రీగంధం నూనె ఉండదని మనకు రచయిత గారు చెప్పి ఉన్నారు. అలాగే స్టెమ్లకు వచ్చేసరికి 3 నుండి 5% ఆయిల్ ఉంటుందని చెప్పారు. హార్ట్ వుడ్ చూడండి, ఇక్కడ లోపల రౌండ్గా ఉన్నది హార్ట్ వుడ్, పక్కన ఉన్నది మాత్రము సాఫ్ట్ వుడ్. ఇది మాత్రం మనం అందరం కూడా తెలుసుకోవాలి. మీరు పుస్తకము తీసుకుంటే మీకు కూడా చక్కగా అర్థమవుతుంది. ఇప్పటికే వీడియో చాలా లెంగ్త్ అవుతుంది ఫ్రెండ్స్, అయినా మీకు బ్రీఫ్గా వివరించడానికి ప్రయత్నం చేస్తాను. ఇక్కడ రసం పీల్చు పురుగులు, కాండం తొలచు పురుగు చూడండి, ఇక్కడ కాండం తొలచు పురుగును ఆయన బొమ్మలతో చాలా చక్కగా మనకు అర్థమయ్యే విధంగా వివరించారు. వీటిని ఎలా నివారించాలో కూడా ఆయన
చెప్పారు. ఎటువంటి మందుల్ని వాడాలని కూడా చెప్పారు. అలాగే రసం పీల్చు పురుగులు చూడండి, ఆకుమచ్చ తెగులు, చెదలు పట్టిన శ్రీగంధం చెట్టు, ఇంత చక్కగా వివరించి ఉన్నారు కాబట్టి ఈ పుస్తకము చాలా ప్రాచుర్యం పొందింది ఫ్రెండ్స్. అందరూ కూడా శ్రీగంధం సాగు చేసే ప్రతి రైతు కూడా ఈ పుస్తకాన్ని తీసుకుంటే మనకు ఎంతో ఉపయోగకరం. ఇది జనరల్గా ఒక మొక్క ఎటువంటి వ్యాధికి గురైందని చెప్పడానికి ఆకులే నిదర్శనమని మనకు ఈ డయాగ్రామ్ ద్వారా చెప్పడం జరిగింది. చూడండి ఫ్రెండ్స్, ఆకులు ఏ రంగులోకి మారితే ఏ పోషక లోపం అనేది మన రచయిత పాషా గారు చాలా చక్కగా వివరించారు. దీన్ని బట్టి కూడా మనము ఆ పోషకాన్ని మొక్కలకు అందిస్తే చాలా ఆరోగ్యంగా పెరుగుతాయి. ఇది వచ్చేసి వేరుకుళ్ళు తెగులు సోకిన వ్యాధి సోకిన మొక్క ఫ్రెండ్స్. దీని గురించి కూడా లోపల మనకు చక్కగా ఆయన వివరించారు. ఇక్కడ చూడండి మందులు, ఇక్కడ శ్రీగంధం వృక్షం పురుగు మందుల నిర్వహణ పట్టిక. ఏ పురుగులు మనకు చెట్టుకు సోకితే మనం ఎటువంటి మందులు వాడాలని అనేది ఈ పట్టిక ద్వారా ఆయనకు మనకు చక్కగా వివరించారు. చందనం కలపతో తయారయ్యే వివిధ రకాల ఉపకరణాలని కూడా మనకు వివరించారు. శ్రీగంధం వృక్షం మీద శిలీంధ్రాల దాడి, వాటి నివారణను కూడా మనకు వివరించడం జరిగింది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, 500 చందనం చెట్లకి సంవత్సరాల వారీగా వాడవలసిన ఎరువులు రసాయనాల పట్టిక. ఇంత క్లియర్గా ఈ బుక్లో ఉంది కాబట్టి మన దగ్గర ఒక శ్రీగంధం సాగు చేసే ఒక శాస్త్రవేత్త మన చేతిలో ఉన్నట్టే ఫ్రెండ్స్. ఈ పుస్తకం మన దగ్గర ఉంటే దీని ద్వారా మనము అన్ని విషయాలని కూడా తెలుసుకోవచ్చని నేను భావిస్తున్నాను. రసాయనిక ఎరువులు వేయదలిస్తే ఏమేమి వేయాలి, ఏ సమయంలో వేయాలి, జూన్ జూలైలో అలాగే అక్టోబర్ నవంబర్లో వేసుకోవాలని ఆయన చక్కగా చెప్పడం జరిగింది. ఇక అత్యంత ముఖ్యమైనటువంటిది నీటి యాజమాన్యం ఫ్రెండ్స్, వాటర్ మేనేజ్మెంట్. నీటి యాజమాన్యం గురించి ఆయన చాలా చక్కగా వివరించారు. మొదటి సంవత్సరానికి వారానికి మొక్కకు సుమారు 5 నుండి 10 లీటర్ల నీళ్ళు ఇవ్వాలి. అలాగే 2వ సంవత్సరం ఎంత ఇవ్వాలి, 6-7 సంవత్సరాల వరకు జీవామృతం, పంచగవ్య లేదా ఎన్పికే ఎరువులు వంటి మంచి పోషకాలు అందించాలని చెప్పి ఉన్నారు. ఈ పుస్తకాన్ని మీరు బాగా చదవండి ఫ్రెండ్స్. ఇప్పటికే లాంగ్ అయింది, నేను బ్రీఫ్గా వివరిస్తూ ఉంటాను. ఇక్కడ అసలు శ్రీగంధం ఔషధం మొక్క సాగునే మనం ఎందుకు చేయాలి అని ఆయన మనకు వివరించడం జరిగింది. తర్వాత శ్రీగంధం సాగుపై ఉన్నటువంటి అపోహలు, ఏమేమి అపోహలు ఉన్నాయి, వాటిని మనం ఎలా తొలగించుకోవాలి, ఎలా అర్థం చేసుకోవాలి అనే దాన్ని కూడా ఆయన చక్కగా వివరించారు. గిరాకీ సరఫరా సిద్ధాంతం, డిమాండ్ అండ్ సప్లై థియరీని మనకు వివరించారు. స్మగ్లింగ్ దాని గురించి కూడా ఆయన వివరించడం జరిగింది. చూడండి ముఖ్యంగా ఇక్కడ శ్రీగంధం కలప మరియు ఆయిల్ యొక్క డిమాండ్ ప్రస్తుత ప్రపంచ మార్కెట్లో 5,000 నుండి 7,000 టన్నుల అవసరం ఉంది. ఇది రోజు రోజుకు పెరుగుతుంది కానీ తగ్గదు. అందువల్ల చందనం చెట్లను పెంచి లాభాలు పొందాలనుకునే వారికి ఇదే మంచి సమయం, త్వరపడండి. మరి 7,000 టన్నులు అవసరమైతే ప్రస్తుతం మాత్రము ప్రపంచ మార్కెట్లో కేవలం 200 టన్నులు మాత్రమే ఈ శ్రీగంధం కలప దొరుకుతుందని మన శాస్త్రవేత్తలు చెప్తున్నారు. కాబట్టి 200,000 ఎకరాల్లో నాటుకున్నా సరే గిరాకీ తగ్గదు ఫ్రెండ్స్. ఎందుకంటే అన్ని పంటల్లాగా ప్రతి 6 నెలలకో ప్రతి సంవత్సరానికి వచ్చే పంట కాదు ఇది. ఒకసారి నాటితే 15 సంవత్సరాల వరకు మనం ఆగాలి. అలాగే 15 సంవత్సరాల అయిన తర్వాత కట్ చేసామనుకోండి, మరలా రావాలంటే మరలా 15 సంవత్సరాలు మనం ఆగాలి. అందువల్ల ఈ కలపకు ఎల్లప్పుడూ డిమాండ్ ఉంటుంది. 200,000 ఎకరాల్లో శ్రీగంధం మొక్కలను నాటినా సరే దీనికి మాత్రం డిమాండ్ తగ్గదని రైతులు తెలుసుకొని భయపడకుండా మొక్కలు నాటవలసిందిగా కోరుతున్నాను. అలాగే ఏ సంవత్సరంలో ఎంత రేటు ఉందనేది కూడా మనకు ఆయన రచయిత గారు చెప్పి ఉన్నారు. ఏ సంవత్సరంలో ఎంత దిగుబడి అయింది చూడండి, ఇక్కడ 2017-18 సంవత్సరంలో కేవలం 200 మెట్రిక్ టన్నులు మాత్రమే మనకు కలప లభించింది. అవసరము 5 నుండి 7,000 మెట్రిక్ టన్నులు అవసరం. చూడండి ఎంత గ్యాప్ ఉందో చూడండి. అదంతా భర్తీ చేయాలంటే 200,000 ఎకరాల్లో మనము శ్రీగంధాన్ని నాటవలసి ఉంది. తర్వాత శ్రీగంధం సాగు మీ పిల్లల భవిష్యత్తు కోసం ఇది ఒక మంచి భవిష్యనిధి అని ఆయన చెప్పడం జరిగింది. ఇది మాత్రము చాలా చాలా ఉపయోగం ఫ్రెండ్స్, ఇది తప్పనిసరిగా చదవండి. కేవలము పెరడులో కనీసం 10 చెట్లు నాటుకుంటే
కుటుంబానికి ఆర్థిక భరోసా లభిస్తుందని మన రచయిత గారు చెప్పారు. ఇది మాత్రము వాస్తవం. అందరూ ఎంతో కొంత కొన్ని చెట్లయినా నాటుకోవాల్సిందిగా నేను మీకు తెలియజేస్తున్నాను. రైతే రాజు కావాలంటే ఏమి చేయాలి అనేది క్లియర్గా ఆయన అన్ని లెక్కలతో సహా ఇక్కడ ఇచ్చినారు ఈ పేజీలో. చూడండి ఫ్రెండ్స్, అలాగే ఉద్యోగ విరమణ సమయానికి అందే డబ్బు, పిల్లల భవిష్యత్తు కోసం అంది వచ్చే అధిక ఆదాయం, వీటి గురించి కూడా ఆయన వివరించారు. ఇక్కడ కూడా మరలా చూడండి ఫ్రెండ్స్, బొమ్మలు ఇచ్చున్నారు. మళ్ళా ఏమేం పంటల్లో శ్రీగంధం సాగు చేస్తున్నారో చూడండి. పసుపు సాగుతో శ్రీగంధం సాగు, గడ్డివాములో శ్రీగంధం సాగు, టేకు చెట్లతో పాటు శ్రీగంధం సాగు, మలబరీ తోటలో శ్రీగంధం సాగు, ఇవన్నీ కూడా మనకు హార్ట్వుడ్ను తెలియజేస్తున్నాయి ఫ్రెండ్స్. యావరేజ్ ప్రొడక్షన్ ఆఫ్ హార్ట్వుడ్ ఇన్ 15 ఇయర్స్, 15 సంవత్సరాల్లో చూడండి హార్ట్వుడ్ ఎంత బాగా వచ్చింది. ఇక్కడ బ్రౌన్ కలర్లో, డార్క్ బ్రౌన్ కలర్లో లోపల ఉన్నటువంటిది అంతా హార్ట్వుడ్, పక్కన ఉన్నటువంటిది తెల్లగా ఉన్నది మాత్రము సాఫ్ట్వుడ్. ఇక్కడ ఎక్కువగా హార్ట్వుడ్ ఉంది, సాఫ్ట్వుడ్ మాత్రం చాలా తక్కువగా ఉంది. మనకు హార్ట్వుడ్డే అవసరం. ఇక్కడ చూడండి, క్యాజురేనా హోస్ట్ ప్లాంట్తో మనకు శ్రీగంధ మొక్కని ఇక్కడ నాటారు చూడండి. ఇది శ్రీగంధ మొక్క, పక్కనే క్యాజురేనా హోస్ట్ ప్లాంట్ ఇక్కడ ఉంది చూడండి. ఇక్కడ క్యాజురేనా మాత్రము పర్మినెంట్ హోస్ట్గా చాలా చక్కగా పనిచేస్తుంది ఫ్రెండ్స్. క్యాజురేనాతో పాటు మనం అటు సైడ్ ఒక వేప మొక్కను కూడా నాటుకుంటే మనకు అజాడిరెక్టిన్ అనే నూనె వల్ల శ్రీగంధం మొక్కల్లో వేప నూనె శాతం కూడా బాగా పెరుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ డ్రమ్ స్టిక్ అంటే మునగ చెట్లను కూడా మనము నాటుకుంటే శ్రీగంధం సాగు బాగుంటుందని, అదొక హోస్ట్ ప్లాంట్గా పనిచేస్తుందని రచయిత గారు మనకు చెప్పారు. నల్లరేగడి నేలల్లో ఎత్తుబెడ్లు వేసుకునే విధానం, అది కూడా అంటే నల్లరేగడి పొలాలు ఎవరికైనా ఉంటే వాళ్ళు ఏ విధంగా నాటుకోవాలో ఇక్కడ బొమ్మల్లో మనకు చక్కగా వివరించారు. ఇక్కడ చూడండి, కొబ్బరి మామిడి తోటల్లో శ్రీగంధం సాగు, కొబ్బరి మామిడి తోటల్లో కూడా శ్రీగంధం సాగు చేయవచ్చని చెప్పున్నారు. అయితే కొబ్బరికి మాత్రము హోస్ట్ ప్లాంట్గా అంతగా ఎక్కువగా పనికిరాదు ఫ్రెండ్స్, ఎందుకంటే మీరు చూసే ఉంటారు వాటి కొబ్బరి చెట్ల యొక్క వేర్లు అక్కడక్కడే ఉంటాయి, గుబురుగా ఉంటాయి, కానీ ఎక్కువ విస్తీర్ణానికి వెళ్ళవు. అందువల్ల అది హోస్ట్ ప్లాంట్గా అంతగా పనిచేయదని నా అభిప్రాయము. రచయిత కూడా అక్కడ ఏమి కొబ్బరి మొక్కలు ఏమి దూరంగా చూపించున్నారు, అయినా పక్కన మామిడి కూడా హోస్ట్ ప్లాంట్గా ఉంది కాబట్టి మామిడితోనే మనకు పని జరుగుతుంది. ఇక్కడ చూడండి, తమిళనాడులోని సేలం అడవుల్లో పెరిగిన 60 సంవత్సరాల వయసు గల శ్రీగంధం చెట్టు చూడండి ఫ్రెండ్స్, ఎంత ఎత్తుందో, దాని కైవారం చూడండి ఎంత లావుగా ఉందో. ఇది మిరప చేనుతో పాటు శ్రీగంధం చెట్ల పెంపకం. అలాగే ప్రాజెక్టు రిపోర్ట్ను కూడా ఇచ్చారు. ప్రాజెక్టు రిపోర్ట్ చూడండి, ఒక మొక్క ఖరీదు ఎంత, ఒక ఎకరంలో మన మొక్కలు నాటుకోవాలి అంటే ఎంత ఖర్చు అవుతుంది, ఎంత లాభం వస్తుంది అనేటటువంటి అన్నీ కూడా మనకు ఇక్కడ ఆయన బాగా ప్రాజెక్టు రిపోర్ట్ని ఇచ్చారు. ఖర్చులు లాభాలకు సంబంధించిన ప్రాజెక్టు రిపోర్ట్ని మనకు ఆయన చెప్పడం జరిగింది. దీని ద్వారా మనం ఒక అవగాహనకు రావడానికి కూడా అవకాశం ఉంది ఫ్రెండ్స్. దిగుబడి కూడా, ఒక ఎకరానికి ఎంత దిగుబడి వస్తుంది. ఇక్కడ చూడండి, ఈ పేజీలో పూర్తిగా ఆయన మనకు ప్రాజెక్ట్ రిపోర్ట్ని ఇవ్వడం జరిగింది. ప్రపంచ మార్కెట్లో శ్రీగంధం ధర టన్నుకు ఎంత ఉందో చూడండి, 62-65 సంవత్సరంలో ఒక టన్నుకు వచ్చేసి చూడండి ఎంత ఉందో, 6,874 రూపాయలు ఉంది. 2017-18 సంవత్సరానికి వచ్చేసరికి 1,22,00,000 రూపాయలుగా ఒక టన్ను శ్రీగంధం కలప యొక్క కాస్ట్ ఉందని మనకు రచయిత తెలియజేస్తున్నారు. అలాగే శ్రీగంధం తోటలో సన్నజీవాల పెంపకం గురించి చెప్పారు. ఔషధ విలువలు, మొక్కలకు ప్రభుత్వ రాయితీలను గురించి కూడా ఆయన చెప్పున్నారు ఫ్రెండ్స్. ఈ రకంగా మనకు బాగా ఉపయోగపడేటటువంటి అన్ని విషయాల్ని శ్రీగంధం ఈ పుస్తకంలో మనకు ఆయన రచయిత గారు వివరించారు. పుస్తకము చివరికి వచ్చేసాం ఫ్రెండ్స్.
ఈ పాషాగారి యొక్క మిత్ర బృందం అందరూ కలిసి ద పయనీర్స్ అసోసియేషన్ అనేటటువంటి ఒక సంస్థను స్థాపించి ఈయన రైతులకు చాలా మేలు చేస్తున్నారు. ఫ్రెండ్స్, ఎవరైనా అవసరమైనటువంటి వాళ్ళు ఈ నెంబర్లకు ఫోన్లు చేసి, ఈయనకు నర్సరీ కూడా ఉంది ఫ్రెండ్స్, చాలా చాలా క్వాలిటీ అయినటువంటి మొక్కల్ని ఈయన తయారు చేసి చాలా తక్కువ ధరలకు, మిగతా వాళ్ళని పోల్చితే చాలా తక్కువ ధరకు కూడా రైతులందరికీ అందించడం జరుగుతుంది. ఈయన నర్సరీని కూడా మీరు సందర్శించవచ్చు, చాలా చక్కగా ఉంటుంది, క్వాలిటీగా తయారు చేస్తున్నారు. ఇక్కడ చూడండి, ఇద్దరు మనుషులు అటు ఇటు చేతులు పట్టుకొని ఉన్నటువంటి శ్రీగంధం చెట్టు చూడండి ఎంత ఎత్తుగా ఉందో. వీళ్ళే పాషాగారి మిత్ర బృందం, వీళ్ళందరూ కలిసి రైతులకు సేవ చేయాలన్నటువంటి ఉద్దేశంతో శ్రీగంధం నర్సరీలను కూడా ఏర్పాటు చేసి శ్రీగంధం సాగు గురించి మనకు ఇస్తున్నారు. ఈయన పాషాగారు ఫ్రెండ్స్ చాలా రైతు బాంధవుడు, రైతు పక్షపాతి. మీరు ఒకసారి ఆయనతో మాట్లాడితే ఆయన ఏంటో మనకు తెలుస్తుంది ఫ్రెండ్స్. ఆయన దగ్గర చాలా నమ్మకంగా కూడా మనము మొక్కలను కూడా తీసుకోవచ్చు, అలాగే సలహాలు సూచనలు కూడా ఆయన చక్కగా వివరిస్తారు. కాబట్టి మనకు ఈ పుస్తకం అనేది మన దగ్గర ఉన్నటువంటి శ్రీగంధం సాగుకు సంబంధించి ఈ పుస్తకం ఎంతో విలువైనదిగా నేను భావిస్తున్నాను ఫ్రెండ్స్. ఈ పుస్తకం మీ దగ్గర ఉంటే దగ్గర దగ్గర అన్ని విషయాలని మీరు ఈ పుస్తకాన్ని చదివి తెలుసుకోవచ్చని నేను భావిస్తూ చిట్టచివరిగా ఫ్రెండ్స్, మీరందరూ ఈ పుస్తకాన్ని చక్కగా చదివి అవగాహన చేసుకొని మీ శ్రీగంధం సాగుని సక్సెస్ఫుల్గా మలుచుకుంటారని నేను భావిస్తూ అందరూ తప్పనిసరిగా రిక్వెస్ట్ చేస్తున్నాను, అందరూ కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. రసూల్ అగ్రికల్చర్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసి మీ స్నేహితులందరికీ షేర్ చేస్తారని, అలాగే లైక్ చేస్తారని, కామెంట్ చేస్తారని భావిస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ.